రామనారాయణ రెడ్డి గారు మాట్లాడిన మాటలు లేదంటే బ్రహ్మనాయుడు గారు మాట్లాడిన మాటలు ధర్మాన గారు మాట్లాడిన మాటలు రఘురామకృష్ణరాజు గారు చేస్తున్న ఆరోపణలు ఇదేనా క్రమశిక్షణ అంటే వాళ్ళ వాళ్ళ విషయంలో మరి క్రమశిక్షణ పక్కన పెట్టారా కాసేపు ఏం లేదు సార్ క్రమశిక్షణ పక్కన పెట్టడం లేదు వారు సీనియర్ నాయకులు వారి అభిప్రాయం చెప్పారు వారి అభిప్రాయాన్ని సూచనగా తీసుకోవడమే తప్ప మేము క్రమశిక్షణ చర్యలు ఇట్లా ఏమి ఉండదు సార్ పార్టీని ధిక్కరించేది క్రమశిక్షణ చర్యకి అవకాశం ఉంటుంది కానీ పార్టీని ధిక్కరించి మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలని తప్పుపట్టడం క్రమశిక్షణ అని అడిగితే ఏం చెప్తారు పార్టీ సిద్ధాంతాలని జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలని వాళ్ళు వ్యతిరేకించడం కాదు సార్ అభిప్రాయాన్ని యొక్క వాళ్ళ సూచనల్ని తెలియజేశారు తప్ప వ్యతిరేకించలేదు ఇలా అయితే బాగుంటుంది ఎలా అయితే బాగుంటుంది అని ఎప్పుడైనా మనం ఒక చోట కూర్చున్నప్పుడు చర్చల్లో పాల్గొన్నప్పుడు ఏ విధంగా చెప్తారు ఆ విధంగా నా వీళ్ళ అభిప్రాయాన్ని మీడియా ముందు చెప్పండి సీనియర్ నాయకులు కాబట్టి సార్ ప్రజల్లోకి ఎటువంటి సంకేతం వెళ్తుంది మీరేమో ఇసుక చాలా ఫ్రీగా అందుతుందని చెప్తున్నారు మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మనాయుడు గారు నాకు గుప్పడి ఇసుక కూడా దొరకలేదని చెప్పిన పరిస్థితి మరి దాన్ని ఎలా చూడాలి అది ధిక్కార స్వరం కాదా అది వ్యతిరేకత కాదా లేదు లేదు సార్ తప్పడం కాదా అసలు ఆ యొక్క విధానంలో ఇసుక విధానంలో మంచి మంచి ఇదిగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పారు ఇసుక ఫ్రీగానే దొరుకుతుంది దేనికి ఎడ్ల బండ్ల మీద ఇస్తాము ఫ్రీగా తీసుకెళ్ళలేదు అటువంటి విధానాల్ని ఇసుకలో తీసుకొచ్చారు ఆయన అలాగే బ్రహ్మనారాయణ రాయుడు గారు ఒక మాట అన్నారు ఏమన్నారు నాకు గుప్పిడి కూడా దొరకట్లేదండి ఆయన ఉన్న ఏరియాలో ఏమండి ఇప్పుడు వరదలు వచ్చి ఈ యొక్క వానలు వచ్చే టైంలో గుప్పిడి కాదు కదా మామూలుగా ఈ పరిస్థితుల్లో తీయడానికి కూడా ఉండదు అవకాశం ఎందుకంటే ఆయన ఏ ఆలోచనతో ఆ మాట అన్నారో ఆయనకి ఆయన యొక్క పరిధి అంటే ఆయన యొక్క విధానంలో వాళ్ళు చూసే ఆ యొక్క స్థానిక విధానంలో తెలుస్తుందని చెప్పి అనుకుంటున్నాం ఫైనల్గా జిల్లాల విభజన అంశానికి సంబంధించి ఏమన్నా ముందస్తుగా ఒక కమిటీ ఏమన్నా వేయాల్సిన అవసరం ఉందా అధికార పార్టీ వైసీపీ ప్రజల నిర్ణయాలతో పాటు మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల నిర్ణయాలు కూడా ఒకసారి తీసుకొని తర్వాత ఒక స్టెప్ వేస్తే బాగుంటుందా ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్ జిల్లాల విభజన విషయంలో తప్పకుండా కమిటీ వేయాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా కమిటీ వేస్తారు క్రమశిక్షణ ప్రకారం ఆ యొక్క ఎమ్మెల్యేలకు అభిప్రాయాలను తీసుకుంటారు ఆ యొక్క ముఖ్యమైన సీనియర్ నాయకుల యొక్క అభిప్రాయాలు తీసుకుంటారు ప్రతి ఒక్కరు సూచనను కూడా తీసుకొని దాని ప్రకారమే జిల్లాల విభజన జరుగుతుంది వారికి ఇష్టం ఎమ్మెల్యేలకి జిల్లాల విభజన జరగటం ఎవరో కొంతమంది ఉండటం వల్ల ఈ ప్రతిపక్ష నాయకులు వాటిని వ్యతిరేకిస్తారు ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గాలు పోతాయని భయం ఆ భయంతో వ్యతిరేకిస్తారు వాస్తవంగా విజయవాడ పట్టు కూడా కోల్పోతారని ఒక భయం కనిపిస్తుందా 100% ఇప్పుడు ఈ కృష్ణా జిల్లా తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ రావు గారు ఉన్నారు ఆయన కొంత పటమట్లంక చూసుకొని మా సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు అందుకనే నాకు పట్టు ఉందని చెప్పాను కొన్ని విభజన జరిగితే కోల్పోవడం జరుగుతుంది ఆ భయం ఎక్కువ ఉంటుంది ఇలాంటి వ్యక్తులకి అంతేగాని అందరూ ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం మా యొక్క ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కోరుకునేది ఒకటే జిల్లాల విభజన జరగాలి అప్పుడే రూల్ ఎప్పుడైతే విభజన జరుగుతుందో పరిపాలన కూడా అక్కడ చక్కగా వికేంద్రీకరించి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పి మా యొక్క కార్యకర్తలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ అభిప్రాయం సార్ అంటే సామాజిక వర్గ పరంగా విభేదాలు ఏమి రావంటారా నియోజకవర్గాల పరిధిగా చెప్పండి ఏమి రావు సార్ ఎందుకంటే తూర్పు నియోజకవర్గంలో ఈ రెండు సామాజిక వర్గాలే మాకు ఇది అని చెప్పి గద్దె రామ్మోహన్ రావు గారు లాంటి ఎమ్మెల్యేలు రెండు సామాజిక వర్గాలు విడదీసి ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం మేము ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం అని చెప్పి ఇచ్చేసి ఆయన ఓట్లు కొనుక్కోవడానికి ప్రయత్నించే అవకాశం కోల్పోతారు ఈ జిల్లాల విభజన కానీ నియోజకవర్గాల విభజన జరిగితే ఎందుకంటే సామాజిక పరంగా కూడా ఉంటుందా ఆ ఓట్లు అలా అడిగే కోల్పోయే అవకాశం మరి అధికార పక్ష ఎమ్మెల్యేలకు కూడా రాదా తప్పకుండా సార్ అధికార పక్షం ప్రతిపక్షం అనేది ఏమీ లేదు ఈ రోజు జనాలు చూసేది ఒకటే సార్ సంక్షేమ పథకాలు నిర్వహిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చూసి 151 రేపు 175 వచ్చిన ఆశ్చర్యం లేదు ఎందుకంటే ప్రజలు ఇది కావాలి ఎవరో ప్రజలు మెయిన్ ముఖ్యం ప్రజలు ఆయన ప్రజల యందు చక్కగా ప్రజల యొక్క సంక్షేమానికి ఎటువంటి దోగా లేకుండా పరిపాలిస్తున్న వ్యక్తి కాబట్టి ఎటువంటి ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత ఉండదు ప్రజలు కోరుకునేది కూడా ఆయన పరిపాలననే ఆయన పరిపాలన యొక్క సంస్కరణలనే ప్రజలు ఇప్పటికీ చాలా చక్కగా ఆస్వాదిస్తున్నారు సార్ అందుకని ఎటువంటి సమస్య ఉండదని చెప్పి మా అభిప్రాయం ఇటువంటి చిన్న చిన్న సమస్యలు సంక్షేమ ఫలాల ముందు పెద్దగా కనిపించవండి అది వాస్తవమే కదా సార్ ఎందుకంటే
సంక్షేమ పథకాలు ప్రజల మధ్యకి వెళ్ళిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు ఆ యొక్క ఇదినే కోరుకుంటారు. కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అవన్నీ ఉండవు సార్, ఎందుకంటే ప్రజలకి వాళ్ళకి ఏం కావాలి ఈరోజు? పేదవాడికి కావాల్సింది కూడు గుడ్డ ఈ యొక్క ఇది, ఈ రెండింటిని సమకూర్చు. ఈరోజు అంతమంది 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే అవకాశం కల్పించారంటే ఆయన ఈ యొక్క ఇది ఎంతో గొప్పదండి. అలాగే ఈ యొక్క విజయవాడ నగరంలో పెద్ద పెద్ద సామాజిక వర్గాలు ఉన్న బెదవాడ అని అంటే కొంత సామాజిక వర్గానికి చెందింది, కొంతమంది చెందింది. అటువంటి విజయవాడ నగరంలో స్వగృహ స్వరాజ్య మైదానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది నిర్మాత, రాజ్యాంగ నిర్మాత అయిన ఆయన యొక్క విగ్రహాన్ని 125 అడుగులు ప్రతిష్ఠించడానికి పూనుకున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఇట్లాంటి మాట్లాడుకుంటే కొలను కొద్ది, మాట ఇచ్చినీ చేశారు ఇవ్వనీ చేశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇవో నేను ఇది చేస్తున్నా ఇది చేస్తున్నా గ్రాఫిక్స్ ద్వారా అందరికీ తెలుసు, టీవీ ద్వారా, టీవీ పబ్లిసిటీ, పేపర్ పబ్లిసిటీ, ఈ యొక్క పబ్లిసిటీ విధానంలోనే వెళ్ళారు. కానీ ప్రజా పరిపాలన మీద ఏ రోజు దృష్టి పెట్టలేదు, ఆయన పేదల పట్ల ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే పేదల పట్ల ఉన్న వ్యక్తి అయితే పరిపాలనలో చాలా మార్పులు చేర్పులు ఉండేవి. ఏ మార్పులు లేకుండా భూస్వాములకి, పెట్టుబడిదారులకి, పెత్తందారులకి ఆయన ఎప్పుడు కొమ్ము కాస్తూ ఉండేవాళ్ళు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.